చూశారుగా ఇక్కడ ఉన్న మహానుభావులు కొండలరావు గారు వారి ధర్మపుత్రి అవా భమిడిపాటి వారంటే హాస్యం వారి పుట్టిల్లు భమిడిపాటి అంటే హాస్య బ్రహ్మ ఆయన కలంలో ఎటు తిప్పినా హాస్యమే పలుకుతుంది అది తమాషా భమిడిపాటి వారి సొత్తు హాస్యం అంటే మనకు ఆయుష్కరం ఆరోగ్యకరం ఆనందదాయకం అపహాస్యం కాదు ఈనాడు వారన్నట్లు హాస్యాలు హాస్యాలు అంటారు ఓడు గోచి పెట్టుకోయి కూర్తాడు ఓడు వాడిని తన్నుతూ ఉంటాడు తంతే ఓడు పడుతూ ఉంటాడు ఇది హాస్యమా అపహాస్యమా అపహాస్యమా ఎందుకయ్యా పిచ్చి నియంత్రించి వాళ్ళు గారు సమాజం అనుకోవాలి ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు ఆ యాక్టర్లు భోక్టర్లు డాక్టర్లు డాక్టర్లు వాళ్ళకి ఆ జ్ఞానం కలగటంలే పరిపక్వమైనటువంటి ఇటువంటి వాళ్లకు ఇప్పుడు సన్మానం పురస్కారం దీనికి అర్థం ఏమిటో తెలుసా అండి కాలము మారిపోయినది విత్తనాలకు జాలిన వారు లేరు ఈ ప్రముఖులను మనం పోగొట్టుకుంటే మళ్ళీ ఈ స్థానం ఫిలిప్ ది బ్లాంక్ ఏది తయారు కావాలి సమాజంలో యువకులు నడువుగట్టాలి ప్రతి వారిలో ఉద్బోధం కలగాలి ఉత్తేజం రావాలి మీరంతా ఇలాంటి కవులై ఇలాంటి విద్వాంసులై ఇలాంటి పురస్కారాలు సంపాదించడానికి ప్రయత్నించాలి దీనికి అద్భుతమైన సందేశం యాటా 1, 2, 3 సమయాలు పెట్టి శివానందమూర్తి గారు ప్రజల్లో ప్రేరణ చేస్తున్నారు ఇది ఎవరికో చేయి చెయ్యని చెప్పడం కాదు వారు చేస్తూ చూపిస్తున్నారు ఇది మనకు మార్గదర్శనం ఇది లోకానికి క్షేమం ఇది శుభంకరం ఇది కళలు విద్యలు ఆ సమస్తమైన విజ్ఞానాలు పడిపోకుండా చెడిపోకుండా పాడైపోకుండా ఉండటానికి వీలయ్యింది ఏమయ్యా పేపర్లో నీకు రామాయణం అన్నారు ఇక్కడికి వచ్చి భామాయణం మొదలుపెట్టావేమిటి అనుకుంటారేమో రామాయణం అంటే అంతా ఇదేనండి అది అర్థం చేసుకోవాలి మనం రామాయణం ఎవరో ముసలమ్మలకు ఒత్తులు చేసుకునే వాళ్లకు ఇంట్లో పని లేని వాళ్లకు డిస్టర్బెన్స్గా ఉండి అల్లరి చేసే పోరగాళ్ళని తీసుకెళ్ళి ఆ పురాణం చెప్పే పంతుల మీద పెట్టలా గుళ్ళోకి పోరాదా ఇక్కడెందుకు తెచ్చావు అనుకుండా అట్లాంటిది కాదండి పరులకే గాని దైవమనుభావము మా రఘురామమూర్తికి ఏ నరుడనటన్న భావమే మనంబున అయ్య అభిమానముంటచే నరునకుదార జీవన మహత్వము ఇంత అనుగ్రహించే తానెరుగునే దైవమేని మునుపెన్నడు ఇట్టి కృపా సహిష్ణుతల్ మాధవ వెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గారి పద్యం పరులకే గాని దైవమనుభావము తనకు మనుష్యుడని భావం ఏమి రామా నువ్వేమిటయ్యా ఇలా చేశావు నేనంటే ఏమిటి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం నేను మనుష్యుని అనుకుంటున్నా కనుకనే మానవ జీవిత సందేశమంతా చూపించారు రామాయణం యుగాలు మారచ్చు యావచ్చ మేదిని యావత్ సాగరా యావన్ నక్షత్రాణి పో ఇది రజరామరమై శాశ్వతమై నిత్యమై పుష్టమై తుష్టమై నీ రామాయణం ప్రవర్తిస్తుందని బ్రహ్మగారు అనుజ్ఞ ఇచ్చాడు రామాయణం పోతే మానవత్వం పోయినట్టు